క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. సత్యదేవుని స్వరము అను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్యపరిచర్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకును మా ప్రభు యేసుక్రీస్తుకును తండ్రివైన దేవ, ఈ సమయంలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ సత్యాన్ని వీక్షిస్తున్న ప్రజలందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉండగా మీరు తోడయండి, సహాయం దయచేసి వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి పిల్లలందరూ వాస్తవాలను గ్రహించి మీరు కోరుకున్న రూపంలో వారి జీవితాలను ప్రారంభించినట్లు సహాయం దయచేయమని, మాట్లాడే నాకు కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము గత వారంలో సత్యదేవుని స్వరము అనే ఆ పదం యొక్క పరిచయ భాగాన్ని మనం చూసాం. సత్యదేవుడు అనగా యెహోవా అని, ఆయన స్వరం అనగా పరిశుద్ధ గ్రంథమని గతంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుని గుచ్చినటువంటి సత్యము అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని గుచ్చినటువంటి సత్యము అనే పాఠాన్ని ఈరోజు ప్రారంభించి కొన్ని ఎపిసోడ్లుగా ఇవి ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు, ఈ లోకంలో మనిషి ఉన్నాడనేది ఎంత సత్యమో, దేవుడు ఉన్నాడనేది కూడా అంతే సత్యము. విశ్వం అన్నదనేది ఎంత సత్యమో, దేవుడు ఉన్నాడనేది కూడా అంతే సత్యం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ లోకంలో పలు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి మనుషులు ఉన్నారు, దేవుడు లేడనేటి నమ్మేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తికులు ఉన్నారు, దేవుడు లేడని నమ్మే నాస్తికులు కూడా ఉన్నారు. దీనిలో మరొక విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడని నమ్మే వారిలో పలు రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారని నమ్మే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కడే దేవుడని నమ్మేవాళ్ళు మరికొద్ది మంది ఉన్నారు. ఇలాగా చూసుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నమ్మకాల మధ్య ప్రజలు ఉన్నారనేది సత్యం. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు, ఈ లోకంలో పలు రకాలైనటువంటి మనుషులు పలు రకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవుని పేరట మారణ హోమాలు కూడా సృష్టిస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అనర్థాలు జరగటానికి కారణం ఏంటంటే దేవుని పేరట. ఇప్పుడు మా దేవుడు గొప్ప అనే మనుషులు ఉన్నారు, అలాగే ఎవరు నమ్మిందని వాళ్ళు ప్రకటించే మనుషులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు నమ్మిన దేవుని వైపుకి హృదయపూర్వకంగా మనుషులు రప్పించాలని ప్రయత్నించే మనుషులు ఉన్నారు, బలవంతంగా వారు నమ్మినటువంటి దాని వైపుకి మనుషులు రప్పించే ప్రయత్నం చేసే మనుషులు ఉన్నారు. ఈ క్రమంలో మనుషుల మధ్య దేవుని పేరట కూడా మారణ హోమాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సత్యదేవుని గుచ్చినటువంటి సమాచారం, నిజదేవుని గుచ్చినటువంటి సమాచారం, దేవుని గుచ్చినటువంటి సత్యము, ట్రూత్ అబౌట్ గాడ్ అనే ఈ అంశాన్ని మనం నేర్చుకోవటం ఎంతైనా అవసరమని నేను తలంచుచు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలని దేవుడు ఆదేశించినట్లుగా గత వారం మనం ఆలోచన చేశాం. మొదటి తెస ఐదో అధ్యాయము 21వచనంలో కాబట్టి సమస్తాన్ని పరీక్షించడం, మేలైన దాన్ని చేపట్టడం, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలనేది దేవుని కాంక్ష. దీంట్లో మొదటగా మనం చేసే ప్రయత్నం ఏంటంటే, దేవుని గుచ్చినటువంటి సత్యాన్ని మనం పరిశీలనగా నేర్చుకోబోతున్నాం. యిర్మీయా గ్రంథంలో 9:23-24 ఇలాగూ రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యిర్మీయా గ్రంథము 9:23-24 రాయబడిన సమాచారం, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశింపకూడదు. అతిశించువాడు తన ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశింపకూడదు. అతిశించువాడు దేనిని బట్టి అతిశింపవలనగా,
భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ ఈ లోకంలో జరుగుతున్నటువంటి, ఎక్కువగా జరుగుతున్నటువంటి, తరచుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవే. జ్ఞానముందని కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు, బలముందని కొందరు తన శౌర్యాన్ని బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు, ధనముందని కొందరు వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించే మనుషులు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి అతిశయించవలసిన విషయాలు కావు. జ్ఞానం అతిశయించే విషయం కాదు, ఐశ్వర్యం అతిశయించే విషయం కాదు, సౌందర్యం అతిశయించే విషయం కాదు, శౌర్యము అంటే బలము అతిశయించే విషయం కాదు అని దేవుడు తన గ్రంథంలో తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేన్ని బట్టి అతిశయించాలి భూమి మీద నరుడు అంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవుడు ఆనందించే కార్యంలో అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆయనను పరిశీలనగా నేర్చుకోవాలి, ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలి, ఆయనని బాగుగా ఎరిగి ఉండాలి. ఆయన పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి మానవుడు అర్చించాలి, అందును బట్టే దేవుడు కూడా సంతోషిస్తాడు అనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి క్లియర్గా స్పష్టంగా దేవుడు తెలియజేసిన సమాచారం ఏంటంటే, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించమాక, నీకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయించమాక, నీకున్న బలాన్ని బట్టి అతిశయించమాక, లేదా నీకున్నటువంటి భౌతికమైన ఈవులను బట్టి అతిశయించమాక, మరి దేన్ని బట్టి అతిశయించాలంటే, నేను దేవుణ్ణి బాగుగా ఎరిగి ఉన్నాను, నేను దేవునికి స్పష్టంగా నేర్చుకుని ఉన్నాను, నేను దేవుని గుర్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాను, నేను దేవుని గుర్చి చక్కగా నేర్చుకున్నాను, దేవుడు అంటే నాకు స్పష్టంగా ఎరిగి ఉన్నాను, ఆయన గురించి నేను స్పష్టంగా నేర్చుకున్నాను అనే దాన్ని బట్టి అతిశయించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు కోరిన రూపంలో మనం ఏం చూడాలంటే, ఆయనే తనను గురించి పరిశీలనగా నేర్చుకోవాలని ఆశపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని గుర్చినటువంటి జ్ఞానము మనుషులకి ఎంతగా అవసరము, దేవుని గురించిన జ్ఞానం మనుషులకు అవసరమా అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇది ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. నా తండ్రిని గురించి నేను నేర్చుకోవటం, నా తండ్రి గురించి నాకు తెలిసి ఉండటం, నా తండ్రి ఎవడో నాకు తెలిసి ఉండటం అనేది తప్పనిసరిగా అవసరమండి. నా తండ్రి ఎవరో నాకు తెలియకపోతే ఈ లోకంలో నన్ను చాలా హీనంగా చూస్తారు. అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో, అలాగే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో, అసలు విశ్వానికి సృష్టికర్త ఎవరో, నన్ను సృజించినటువంటి దేవుడు ఎవరో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఎవరో, నన్ను పోషించే దేవుడు ఎవరో, నన్ను సంరక్షించే దేవుడు ఎవరో నాకు తెలియపోతే అది ఘోరమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. విశ్వానికి సృష్టికర్త అయిన దేవునికి వచ్చినటువంటి సత్యాన్ని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి మనం ఆలోచన చేసినప్పుడు, దేవునికి వచ్చినటువంటి జ్ఞానం మనుషులకి అవసరమని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటియే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవునికి గూర్చినటువంటి తెలివి ఎవరికైతే ఉంటుందో, అంటే దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, వారే వారి వివేచనకు అది ఆధారము అని అన్నాడు. అంటే వివేచన కలిగిన వారు వాళ్ళు అని తెలియజేస్తున్నాడు. ప్రభునేసు శిష్యులను పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారితో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12 నుంచి చదివితే, నేను తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కనుక మీరు పాముల వలె వివేకముగాను పౌరం వలె నిష్కపటంగాను ఉండవలను అన్నాడు. అంటే వివేకము, వివేచన అనేది మనిషికి చాలా అవసరం. ఈ లోకంలో మనుషులు వివేచన కలిగి జీవించాలి. వివేచన లేకపోతే మనిషికి పశువులకి తేడా లేకుండా బ్రతికేస్తారు. చాలామంది వివేచన లేకుండా బ్రతకడానికి వారి రీజన్ ఏంటంటే, వారికి దేవునికి వచ్చినటువంటి సరైన జ్ఞానం లేకపోవటమే. దేవునికి వచ్చిన జ్ఞానం ఉన్న మనుషులకి ఖచ్చితంగా వివేచన ఉంటుంది. అదే ఈ విషయాన్ని జ్ఞాని అని సొలొమోను తెలియజేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవునికి వచ్చిన తెలివియే వివేచనకు ఆధారము.
మనం వివేచన పొందడానికి ఆధారం ఏంటంటే పరిశుద్ధ దేవునికి వచ్చినటువంటి తెలివి మనకు అవసరము. పరిశుద్ధ దేవునికి వచ్చిన తెలివి మనకు ఉన్నట్లయితే మనకి వివేచన అనుగ్రహించబడుద్ది అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత హోషేయ గ్రంథంలో 6:6 మనం చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథముల నుంచి హోషేయ గ్రంథము 6:6 రాయబడినటువంటి ఒక సమాచారాన్ని మనం చూసినట్లయితే, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గుచ్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుని ప్రియులారా, ఒకసారి ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవునికి మానవుడు అర్పించే బలుల కంటే, దేవునికి మానవుడు అర్పించే అర్పణల కంటే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరేది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యిర్మీయా ద్వారా ఏం చెప్తున్నాడంటే, నన్ను పరిశీలనగా నేర్చుకోండి, నేను అందులో ఆనందిస్తాను అన్నాడు. హోషేయ ద్వారా మనకు ఏం చెప్తున్నాడంటే, ఆయన గుచ్చిన జ్ఞానం మనకు కలిగి ఉంటే అది ఆయనకి ఇష్టమైన కార్యము అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలనుకుంటున్నారా? అయితే దేవుని గుచ్చిన జ్ఞానాన్ని నేర్చుకోండి. దేవునిని సంతోషపరచాలనుకుంటున్నారా? అయితే దేవునిని పరిశీలనగా నేర్చుకోండి అని ఈ వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. దేవుని గుచ్చినటువంటి జ్ఞానం మనకుంటే ఈ లోకంలో వివేచన కలిగి బ్రతుకుతామని జ్ఞాని అని సొలొమోను తెలియజేశారు. తదుపరి సామెతల గ్రంథంలోనే 2:5 మనం చదివితే, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అభ్యాసం చేయాలంటాడు. జ్ఞానాభ్యాసం చేయడం ద్వారా దేవునికి వచ్చినటువంటి జ్ఞానం మనం పొందగలమని అన్నాడు. ఎవరైతే జ్ఞానాన్ని అభ్యాసం చేస్తారో వారు దేవునికి వచ్చిన జ్ఞానాన్ని పొందగలరు. సామెతల గ్రంథం 2:5 మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తాడు. జ్ఞానాభ్యాసం చేయటం ద్వారా ఒక మనుషుడు దేవునికి వచ్చిన జ్ఞానాన్ని పొందగలడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవా 2:5 యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీకు అనుగ్రహించదవు నీవు గ్రహించదవు. దేవునికి వచ్చిన జ్ఞానము నీకు లభించును అన్నాడు. దేవునికి వచ్చిన జ్ఞానము నీకు లభించును అంటే, దేవునికి వచ్చిన జ్ఞానము లభించాలంటే జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయటం ద్వారా, నేర్చుకున్నట ద్వారా దేవునికి వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొందటానికి సాధ్యపడుద్ది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 ఇలాగ రాయబడింది. ప్రియులారా, జ్ఞానం యొక్క అవసరం ఎంత అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడినగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనం కలుగుతున్నట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని అన్నాడు. 2:3 చదివితే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవనికి భక్తికి కావలసిన వాటన్నిటి మనకు దయచేస్తున్నందున, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం మూలముగా, దేవుని గూర్చి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం క్రైస్తవులకు అవసరమని పేతురు తన 2:3 తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు అవసరమని దేవుడు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుని గూర్చిన జ్ఞానం మనకు అవసరము అనే విషయాన్ని మనం దేవుని గ్రంథం నుంచి ఆలోచన చేసినట్లయితే, దేవుని గూర్చిన జ్ఞానం లేని మనుషులు వెంటనే మరొక దానికి, దేవుడు కాని దానికి దాసులయ్యే ప్రమాదం ఉంది. దేవుని గురించి మనం ఎందుకు జ్ఞానం కలిగి ఉండాలంటే, దేవుడే ఆయన గురించిన జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నట్టుగా మనం చదువుతాం. ఒకసారి 14:2 చదివినప్పుడు అక్కడ అంటాడు, వివేకం కలిగి 14:2 వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడు. 53:2 అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు.
అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, దాన్ని మనం చదివితే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. చదివి అపొస్తల కార్యం 17వ అధ్యాయము 26-27 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తరవలాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తం నిర్ణయకాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను అని అన్నాడు. తను వెదుకు నిమిత్తము ఒక ఏర్పాటు ఆయన చేశాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తను వెదకవారు కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా ఆ వచనం మనకు తెలియజేస్తుంది. దేవుని వెదకాలని దేవుడే కోరుచున్నాడు. వివేకం కలిగి ఆయనను వెదకాలని, వివేకం కలిగి ఆయనను ఎరగాలని, వివేకం కలిగి ఆయనను గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందాలని దేవుడు మనుషుల నుండి ఎదురు చూస్తున్నట్టుగా మనకి ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానము దేశ ప్రజల యందు లేకపోవడం చూసి దేవుడు దేశ నివాసుల మీద వ్యాజ్యమాడుతున్నాడు అనే విషయాన్ని మనం చదువుతాం. ప్రజల్లో సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గుచ్చిన జ్ఞానము లేదు అని చెప్పాడు. లేకపోవటం వల్ల దేవుడు దేశ నివాసుల మీద వ్యాజ్యమాడుతున్నాడు అనే విషయాన్ని హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవునిగిచ్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవునిగిచ్చిన జ్ఞానం లేకపోవటం దేవునితో వైరాన్ని కలజేస్తుంది, దేవుడు మన మీద వ్యాజ్యమాడే పరిస్థితులు కల్పించుద్ది. ప్రియులారా, దేవుడు మన మీద వ్యాజ్యమాడితే మనం తట్టుకోలేము, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, మనమేమో పరిమిత శక్తిమంతులం. ఆయనతో వ్యాజ్యమాడటం, ఆయన అనంత జ్ఞాని, మనం పరిమిత జ్ఞానులు, ఆయనతో వ్యాజ్యమాడటం అంత తెలివైన పని కాదు. దేవుడు మన మీద వ్యాజ్యమాడకుండా ఉండాలంటే ఆయన గుర్చినటువంటి జ్ఞానం మనకి అవసరమని ఈ మాట తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనకి ఆ జ్ఞానం లేకపోతే అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నా జనులు జ్ఞానం లేని వారే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవటం వల్ల నశించిపోతున్నారు అని అన్నాడు. అంటే వారిని శత్రువులకి దేవుడు అప్పగిస్తున్నాడు. న్యాయపతుల గ్రంథం మనం చదివినప్పుడు వారిని దేవునికి వచ్చిన జ్ఞానం లేనప్పుడు దేవుడు వారి మీద కోప్పడి వారిని చుట్టూ ఉన్నటువంటి అన్యదేశ ప్రజలకు, అన్యులకి బానిసలుగా అప్పగించాడు. అలాగే వారు నశించిపోయేటట్టుగా వారు దేవునికి వచ్చిన జ్ఞానం లేక నశించిపోతున్నారు అనే విషయాన్ని ఈ వచనంలో మనం చూస్తున్నాం. హోషేయ ప్రవక్త ద్వారా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారనే ఒక సత్యాన్ని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి వచ్చిన జ్ఞానం లేకపోవడం వల్ల ప్రజలు నశించిపోతున్నారనే విషయాన్ని తెలియజేశాడు. ప్రియులారా, దశలోనికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చదివినట్లయితే, దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని ప్రతీకార చర్యలు, లేక దేవుని యొక్క ప్రభావం ఎవరి మీద చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే ఈ వచనం తెలియజేస్తుంది. ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనబరిచి దూతులతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు వార్తకు లోబడిన వారికిని, ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని అన్నాడు. దేవుని న్యాయమైన తీర్పు ఒకటి. ఏమిటి ఆ న్యాయమైన తీర్పు అంటే, ఎవరైతే యేసు ప్రభుని గూర్చినటువంటి సువార్త ఎరగరో, ఎవరైతే దేవుని గూర్చి ఎరిగి ఉండరో, ఎవరైతే దేవుని ఎరగరో, ఎవరైతే ప్రభు అయిన యేసు సువార్తగా లోబడరో వారి మీదకి ప్రతిదండన ఒకటి రాబోతుంది. దాన్నే మత్తయి సువార్త 3:7లో బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని. దానినే ప్రకటన గ్రంథంలో యోహాను అంటాడు 5:6-17 వచనాల్లో, గొర్రెపిల్ల యొక్కయు సింహాసనాసీనుడైన దేవుని యొక్కయు ఉగ్రత దినం వచ్చును, మహా ఉగ్రత దినం అది, దానికి తట్టుకొనగల తాళజాలిన వాళ్ళు ఎవడు అని ప్రశ్నిస్తాడు. అంటే అది భయంకరంగా ఉంటుంది. ఆ దినమున అనేకులు అది తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు అనే విషయాన్ని ప్రకటన గ్రంథం 6:17-17 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, ఎవరి మీదకి దేవుని కోపం రాబోతుంది,
ఎవరి మీద దేవుడు కోపడతాడు అనే విషయాన్ని చూసినట్లయితే, ఎవరైతే సువార్తకు లోబడరో, ఎవరైతే దేవుని ఎరగరో, దేవుని ఎరగని వారికి ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉన్నది, రాబోయే ఉగ్రతకి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని ఎరగటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి. దేవుని ఎరగపోతే అది చాలా ప్రమాదం అని గ్రహించాలి. తదుపరి దేవుని ఎందుకు ఎరగాలనే దాంట్లో మూడో విషయంగా మనం ఆలోచన చేస్తే, దేవుని ఎరగని వారు దేవుడు కాని దానిని దేవుడు అనే భ్రమలో బ్రతికేస్తారు. దేవుడు కాని దాన్ని దేవుడు అనుకొని భ్రమలో బ్రతికే ఒక ప్రమాదం ఉందండి. అందును బట్టి మనం స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, దేవునికి వచ్చినటువంటి స్పష్టమైన జ్ఞానం మనకు అవసరం, దేవునికి వచ్చినటువంటి స్పష్టమైన అవగాహన మనకు అవసరం. ఎవరికైతే దేవునికి వచ్చిన జ్ఞానం లేదో వారు దేవుడు కాని దాన్ని దేవుడు అనే ప్రమాదంలో ఉండిపోతారు. అది చాలా భయంకరమైన పరిస్థితి. తండ్రి కాని వాడిని తండ్రి అనుకోవటం, దేవుడు కాని దాన్ని దేవుడు అనుకోవటం, రెండు కూడా ఒకలాంటి భావనే వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి అలాంటి ఒక దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటికి రావాలంటే, అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి నుండి మనం బయటపడాలంటే, దేవుని గుచ్చినటువంటి పరిశుద్ధ దేవుని గుచ్చిన జ్ఞానం మనకి అవసరమని గ్రహించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8:6-7 ఇలా రాయబడింది, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనమును ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించేవారు గనక తాము భుజించు పదార్థములను విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజింతురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అన్నాడు. ఉసరైన పౌలు విగ్రహాలు బలర్పించిన వాటిని తినొచ్చా తినకూడదనే ఒక ప్రశ్న తనకు ఎదురైనప్పుడు ఆ ప్రశ్నకి సమాధానమిస్తూ, లోకంలో విగ్రహం ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినను ప్రభువులనబడిన వారు అనేకులున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. యెహోవాయే తండ్రి, ఆయనే దేవుడు. మనుషులందరికీ ఆయనే దేవుడు, విశ్వమాన వాళ్ళకి ఆయనే దేవుడు, విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు ఆయనే అనే విషయాన్ని ఆ వచనంలో తెలియజేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మరొక విషయం ఏం చెప్పాడంటే, మరియు మనకు ప్రభు అక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. మనకు ప్రభు అక్కడే, మనకు దేవుడు అక్కడే అనే ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియమైన వారులారా, ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని గ్రంథంలో ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారని చెప్పాడు 7వచనంలో. అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? విగ్రహంలో ఏ శక్తి లేదని, విగ్రహార్పితంలో ఏమీ లేదని ఈ జ్ఞానం లేదు చాలామందికి. కాబట్టి విగ్రహాలు బలర్పించిన వాటిని తినేటప్పుడు జాగ్రత్త వహించాలి, బలహీనలు చెడిపోతారు కనుక దానికి దూరంగా ఉండటం మంచిది అని 8, 9, 10 అనే 3 అధ్యాయాల్లో కొరింథీ పత్రికలో ఈ అంశం మీద పౌలు చక్కగా వివరణిచ్చారు. 3 అధ్యాయాలు చదివితే తినొచ్చా తినకూడదు అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అంశం అది కాదు కనుక దాని మీద మాట్లాడలేదు. నా అంశం ఏంటంటే, దేవునికి వచ్చిన జ్ఞానం మనుషులకి అవసరము. దేవునికి వచ్చిన జ్ఞానం మనుషులకు ఎందుకు అవసరము అంటే, అది ఆయన కోరుకుంటున్నాడు. తనకు వచ్చిన తన్ను వివేకం కలిగి వెతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. రెండవది, ఆయన వచ్చిన జ్ఞానం లేకపోతే ఆయన కోపించి మనుషుల్ని నశించిపోయేటట్టుగా ఆయన చేస్తూ ఉంటాడు. శత్రువుని వారి మీదకి, ఇస్రాయల్ మీద రప్పించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ దేవునికి వచ్చినటువంటి సమాచారం మనం స్పష్టంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది, దేవుని గురించి మన జ్ఞానం లేకపోతే, దేవుడు అంటే ఏంటో మనకు తెలియకపోతే, దేవుడు అనగా ఏమో మనకి అర్థం కాకపోతే, దేవుడు అనగా తనకు తానుగా ఉన్నాడని నిర్గమాకాండ 3:14 అంటాడు. తనకు తానుగా ఉన్నవాడు ఎవరూ సృజించిన వాడు కాదు, తనకు తానుగానే ఉన్నవాడు, ఆయన అంతటికి ఆయనే ఉన్నవాడు, ఆయన ఎవరిని సృజించలేదు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. కాబట్టి దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనువాడు. మరొకసారి మనం దాని గురించి ఆలోచన చేయబోతాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని గురించినటువంటి జ్ఞానం మనకి అవసరము. ఎందుకు అవసరం అంటే, నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే నిజమైన దేవుడు కాని వారికి దాసులయ్యే ప్రమాదం ఉంది. కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దేవుడు కానిదాన్ని దేవుడని నమ్మి మోసపోయే పరిస్థితులు ఉన్నారు. అందులో మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వారిలో సెలబ్రిటీస్ ఉన్నారు, సినీ స్టార్స్ ఉన్నారు,
ఎంతమంది మేధావులు ఈ లోకంలో చాలామంది మేధావులు అనబడే వారు సైతం దేవుడు కాని దాన్ని దేవుడనే పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, దానికి ఒకటే కారణం, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోకపోవటం, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందకపోవటం, దేవుని గురించినటువంటి వివేకాన్ని కలిగి ఉండకపోవటం. దేవుని గురించి ఎవరికైతే వివేకం ఉండదో, దేవుని గురించి ఎవరికైతే జ్ఞానం ఉండదో, వారు ఖచ్చితంగా నిజంలో దేవుళ్ళు కాని వారికి దాసులయ్యే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం స్పష్టంగా నేర్చుకోవాలి. గలతీ పత్రికలో 4:8 ఇలాగ రాయబడింది, ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిని గాని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠం తట్టు మరలా తిరగనేలా అన్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిది అన్నాడు. ఎవరైతే దేవుని ఎరగరో వారు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఉండే ప్రమాదం ఉంది, దేవుడు కానిదాన్ని దేవుడు అనే ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఇలాంటి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో నాడు ఇస్రాయేలీలో కానీ అలాగే అన్యజనులలో కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, నిర్గమాకాండములో ఒకసారి మనం చదివితే 32 నిర్గమాకాండము 32 అని చదివినప్పుడు, అక్కడ మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద నుంచి దిగివచ్చుట ఆలస్యమైన తరుణంలో ఇస్రాయేల్ ప్రజలు అహరోను మీద ఒత్తిడి తెచ్చి అహరోను మీద సణిగి అతని మీద ఒత్తిడి తెచ్చినప్పుడు అహరోను ఒక దూడను చేసి వారి మధ్య వారికి ఒక దేవత కావాలని కోరారు. ఒకసారి చదువుదాం మనం నిర్గమాకాండము 32 మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందరు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలను మీ కుమారులను మీ కుమార్తెలను చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచించేస్తే ఇజ్రాయేలుకి పరిశుద్ధ దేవుని గురించినటువంటి వివేకం లేదని చెప్పొచ్చు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదని చెప్పొచ్చు, పరిశుద్ధ దేవుని గురించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి తన బాహుబలం చేత తన శక్తి సామర్థ్యాల తాత దేవుడు అనంత జ్ఞాని అనే దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తే మోషే రావటం ఆలస్యమయ్యేసరికి ప్రజలు సనిగి మాకు ఒక దేవతను చేయమని ఒత్తిడి తెస్తే ఒక బంగారంతో పోయబడినటువంటి దూడని చేసి ఇదే ఐగుప్తు నుండి మనం రప్పించిన మన దేవుడు దూడ దేవుడని ఒక భ్రమలో వాళ్ళు ఉండటానికి కారణం ఏంటంటే వారికి నిజమైన దేవుడు ఎవరో, ఆయన సంబంధించినటువంటి రూపం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో తెలియపోవటమే. కాబట్టి ప్రియులారా, మనము సైతం ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల యుగంలో రాజయ్యండి, అక్షయులు అదృశ్యులైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మాకును మా ప్రభు యేసుక్రీస్తుకును తండ్రి అయిన దేవ, ఈ సమయంలో టీవీ ద్వారా నా తండ్రి మీ మాటలు తెలియచేయాలని ఆలోచించి స్థానిక సంఘం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ గ్రంథం నుంచి మిమ్మల్ని గూర్చినటువంటి సత్యము అనే దాంట్లో కొద్దిసేపు మీ మాటలు మీ పిల్లలతో మాట్లాడి ఉండగా, ఈ టీవీ ద్వారా ఎవరైతే మీ మాటలు వీక్షిస్తున్నారో వింటున్నారో అట్టి వారికి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయండి. వారి అవసరాలు అక్కర్లు మీరు ఎరుగున్నారు. మీ చిత్తానికి అనుకూలమైన ప్రతి విషయంలో మీరే తోడైండి. మీ సహాయం దయచేసి మా తండ్రి సత్యాన్ని గ్రహించి మీరు కోరుకున్న జీవితాన్ని భూమి మీద వారు ప్రారంభించినట్లు కృపచూపమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921.